హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నా ఫోర్త్ డే ఉపవాసం, ఏమేం చేశానో చూద్దాం. ఇది వచ్చేసి మొహబ్బత్ కా షర్బత్. ఇక్కడ వచ్చేసి పాలకూర సింపుల్గా ఫ్రై చేస్తున్నాను. సో మొహబ్బత్ కా షర్బత్ చేయడానికి నేను తీసుకున్నాను 3/4 లీటర్ పాలు. పాలను మంచిగా మరిగించుకోవాలి, వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు, వాటర్ వేయకూడదు. సో చూడండి, పాలు ఇలా మరిగిన తర్వాత మనకు ఎంత అయితే షర్బత్ చేయాలో అంత పాలు పక్కన తీసుకోండి. సో ఆ పాలు, ఈ పాలతో నేను షర్బత్ చేస్తున్నాను. దీంట్లో ఇష్టానుసారం చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని ఇలా 2 నిమిషాలు మరిగించిన తర్వాత ఈ పాలను చల్లారించుకోవాలి. మొత్తం పాలు చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మొత్తం కూల్ అయిపోవాలి పాలు. ఇక్కడ వచ్చేసి వాటర్ మిలన్ తీసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎంత చిన్నగా వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. సో చూడండి, నేనైతే ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్నాను షబ్జా సీడ్స్, ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అయితే చాలు, ఇంత వేస్తాను కదా, ఇవే కటోరీ నిండా అయిపోతాయి. సో చూడండి, వాటర్ వేయగానే ఎలా మనకు కనిపిస్తున్నాయో. సో ఇదైతే హెల్త్ కొరకు ఈ షర్బత్ చాలా మంచిది. ఈ సమ్మర్లో అయితే పిల్లలకు తప్పకుండా ఇవ్వాలి. చూడండి, పాలు చల్లారిపోయాలి. వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 2 పెద్ద టేబుల్ స్పూన్ రూ అబ్జా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వాటర్ మిలన్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న షబ్జా సీడ్స్ కూడా ఇందులోనే వేసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ సమ్మర్లో అయితే పిల్లలకు చాలా హెల్దీ. ఇదైతే తప్పకుండా ఇవ్వండి. ఇంట్లో కూడా డైలీ చాలా తక్కువ కాస్ట్ తప్పకుండా చేసి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి నేను విలేజ్ స్టైల్లో పాలకూర చేస్తున్నాను. 4 చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 15 రూపీస్ పాలకూర తీసుకున్నాను. ఆనియన్ కట్ చేసి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసి ముందుగా 2 నిమిషాలు ఆయిల్ వేయకుండా ఇలా ఫ్రై చేయాలి. చూడండి, లైట్ కొద్దిగా కలర్ వచ్చేసింది కదా, దీంట్లో 2 స్పూన్ ఆయిల్ వేసుకుంటాను. ఇంకో స్పూన్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. సో ఈ ఆకుకూరలో ఆయిల్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనకు టేస్ట్ను బట్టి గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇలా 2 నిమిషాలు గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిన తర్వాత ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు మాత్రమే వేసాను. కావాలనుకుంటే ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోండి, నేనైతే తర్వాత వేసుకుంటాను. ఇలా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టేసి. ఇక్కడ 2 చిన్న సైజ్ టమాటోస్, దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి, విత్తులు అస్సలు వేయకూడదు. సో చూడండి, ఇలా 3-4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి ముందుగా 2-3 వాటర్తో నా కడిగి పెట్టుకున్న పాలకూర మొత్తం దీంట్లో వేసేసి అస్సలు కలపకుండా అలాగే ఒక 2-3 మినిట్స్ వదిలేయండి. 2-3 మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి ఇలా కలుపుకున్నాను. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్. సాల్ట్ స్టార్టింగ్లో వేయలేదు కదా, అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. చూడండి, ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా విలేజ్ స్టైల్లో చేశానండి. సో ఎలాంటి మసాలాలు వాడలేదు. ఇందులో మీకు ఎంత కావాలనుకుంటే అంత కొత్తిమీర వేసుకోండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర కూడా రెడీ అయిపోయింది. సింపుల్ స్టైల్లో చేశాను, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. సో రోజంతా ఇలా గడిచిపోయింది. సాయంత్రం ఇఫ్తారీ టైమింగ్లో ఇక్కడ వాటర్ మిలన్, మొహబ్బత్ కా షర్బత్, ఖర్జూరా అండ్ ఆరెంజ్, గ్రేప్స్, వాటర్ ఇవన్నీ తీసుకున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.